हाई स्टूडेंट्स अंदर की स्वागत वेलकम टू एसपीआर एडुटेक मन हिंदू न्यूज़ पेपर अनालिसिस अने सेकंड आगस्ट हिंदू न्यूज़ पेपर अने चूडबो सो डीटेल सिंपल फॉर्मेट हैंड रिटन नोट्स अंदा सो अलागे टेलीग्राम चैनल या लिंक शेयर सो मे नोट्स कावाले यू कैन डायरेक्टली डाउनलोड इट एंड कीप प्रिपेयरिंग सो को मंदिर रेगुलर व्यू चेयचु को मंदिर सारे व्यू चेयलेकपोवच्चु कानी टेलीग्राम चैनल जॉइन अंटे रेगुलर वाटिनी फॉलो अवडानिकि आपर्चुनिटी उ दट इज इट सो ई रोज कंटेंट लोकि वेल्दाम टेली कंसल्टेशन अंडर हेल्थ मिनिस्ट्री ई इनिशिएटिव सो इकडेंटी टेली कंसल्टेशन अनेदि हेल्थ मिनिस्ट्री अंडर लो ओक इनिशिएटिव गा तीसुकोच्चुन्नारु दानि पेरु एंटि अदि मीकु एग्जाम लो इंपार्टेंट अनि ई संजीविनी अंटारु सुमारुगा 14.71 क्रोर्स रूपीस टेली मेडिसिन अप्लिकेशन अंटे अंतवरकु खर्चु पेट्टुन्नारु सो अलागे कंसल्टेशन चेशारु 2021 लो दीनी लांच अने चेस्तुन्नारु सो इप्पुडु दीनी गुरिंचि मनमु వివరంగానే తెలుసుకోవాలి సో ఇప్పుడు టెలీ కన్సల్టేషన్ అనేది ఏంటి సో అక్కడి నుంచి మనకు తీసుకొచ్చిన ఈ సంజీవిని యాప్ గురించి తెలుసుకుందాం సో ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం ఈ సంజీవిని యాప్ సో ఈ సంజీవిని యాప్ గురించి ఫ్యూ పాయింట్స్ మనం సింపుల్గా నీట్గానే తెలుసుకుందాం సో చూడండి ఇది ఏ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో ఉంటుంది అసలు ఈ సంజీవిని అనేది ఏంటి సో ఎప్పుడు కూడా మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటున్నారు అనేది కాదండి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంత ఎగ్జాక్ట్ గా నేర్చుకున్నారు అంటే అవసరమైంది ఏంటి సో మన నోట్స్ లో ఒకటే ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఎగ్జామ్ కి పనికి రాని ఎగ్జామ్ కి అనవసరమైనది కూడా రిమూవ్ చేసి ఎగ్జామ్ కి అవసరమైన నోట్స్ మాత్రమే ఎగ్జామ్ కి అవసరమైన కంటెంట్ మాత్రమే మనం చూస్తున్నాం ముఖ్యంగా యూపీఎస్సీ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఇది క్వాలిటేటివ్ గా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను టెలీ మెడిసిన్ యాప్ దాని పేరు ఏంటండి సో ఈ సంజీవిని ముఖ్యంగా ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ ఇంటరాక్ట్ అవడానికి ఒక డాక్టర్ ఒక పేషెంట్ ఇంటరాక్ట్ అవడానికి ప్లాట్ఫామ్ సో ఈ సంజీవిని అనేది నాట్ ఓన్లీ పేషెంట్ కన్సల్టింగ్ ద డాక్టర్ ఈవెన్ డాక్టర్ కన్సల్ట్ ద డాక్టర్ సో డాక్టర్ ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అంటే వాళ్ళ మధ్య కోఆర్డినేషన్కి ఇంకా అద్భుతంగా సర్వీస్ అందించడానికి దానికోసమే అనుకుంటాం సరే ఇప్పుడు ఈ యొక్క సంజీవిని యాప్ని ఎవరు రూపొందించారు హూ ఈజ్ బిహైండ్ దీన్ని రూపొందించారు అంటే మన గవర్నమెంట్కి చెందిన The Center for Development and Advanced Computing, CDAC అంటారు మొహాలీలో ఉంది CDAC. సో వారే ఏంటంటే దీన్ని రూపొందించారు మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్క వర్క్ కూడా చూసుకుంటున్నారు దట్ ఈస్ అబౌట్ ఈ సంజీవిని అలాగే ఇప్పుడు ఈ సంజీవిని అన్నప్పుడు నేను టూ మోడల్స్ ఉన్నాయని చెప్పాను అంటే ఏమని టూ మెయిన్ థింగ్స్ ఉన్నాయి అంటే టూ మాడ్యూల్స్ లాగా అవి ఏంటంటే ఫర్ ద డాక్టర్స్ అని చెప్పానా దాన్ని ఏమంటే ABHWC అంటారు సో డాక్టర్స్కి ఉండే సో కాల్డ్ ఈ సంజీవిని యాప్ అన్నాం ABHWC సో అంటే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు సో ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ గో టు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ HWC అంటే ఏంటి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ సో ఇక్కడ చూడండి ముఖ్యంగా ఇది ఎప్పుడు స్టార్ట్ చేయబడిందంటే 2019లో ఈ యొక్క ఈ సంజీవిని ABHWC అనేది స్టార్ట్ చేశారు సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ ఇంటరాక్ట్ అవ్వడానికి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంటుంది ఇది ఎవరు రన్ చేస్తారంటే ఓన్లీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అంటే డాక్టర్లు హాస్పిటల్స్ మాత్రం లాగిన్ చేయగలిగిన ఒక ప్లాట్ఫామ్ ఇది ఇంకా మన ఇండియాలో ఆయుష్మాన్ భారత్లో కూడా భాగమే అన్నమాట అంటే ఆయుష్మాన్ భారత్లో ఎలాగైతే కన్సల్టెన్సీ చేస్తుంటారో అలాగే మనం ఎలాగైతే మన ఆరోగ్యకరమైన దేశాన్ని రూపొందించడానికి ప్రయత్నం చేస్తుంటారో అందులో ఈ ఈ సంజీవిని కూడా ఒక యాప్ అన్నమాట సో అలాగే ఏంటంటే ఇది ముఖ్యంగా జోనల్ హబ్స్ లాగా అంటే ఒక ప్రాంతంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా ఒకటే కోఆర్డినేట్ అయ్యి వాళ్ళ యొక్క డిస్కషన్స్ చేసుకుంటూ వాళ్ళకి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ డిస్కస్ చేసుకుంటూ పేషెంట్కి మనం చేయాల్సిన ఏదైతే ఒక ప్రాపర్ సర్వీస్ ఏదైతే ఉంటుందో వాటికి హెల్ప్ అయ్యే విధంగా ఒక డాక్టర్తో డాక్టర్స్ కోఆర్డినేట్ అయ్యే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్గా ఉంటుంది మన యొక్క ABHCW అలాగే ఇంకోటి ఏంటంటే ఈ సంజీవిని ఓపీడీ సో ఏంటి ఓపీడీ ఈ సంజీవిని ఓపీడీ అంటే ఏంటి సో ఓపీడీ ఫుల్ ఫామ్ మనం తెలుసుకోవాలి ఓపీడీ అంటే ఏంటంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సో మనకి అవుట్ పేషెంట్స్ అంటే ఏంటి ఓపీ అంటారు అవుట్ పేషెంట్స్ అంటారు అంటే మనం వెళ్ళి డైరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతుంటాం మీరు ఎప్పుడైనా స్కూల్ హాస్పిటల్ వెళ్తున్నారంటే హాస్పిటల్లో ఎంట్రన్స్లో మీరు మీరు డాక్టర్ అపాయింట్మెంట్ కానీ అలాగే మీ సర్టిఫికేట్స్ అని వెరిఫై చేసుకుని ఓపీ తీసుకుంటాం అదే అవుట్ పేషెంట్ అనమాట సో ఇక్కడ ఓపీ డిపార్ట్మెంట్ సో ఈ సంజీవిని ఓపీడీ డిపార్ట్మెంట్ ఓపీడీ సో అంటే ఒక వ్యక్తి ఇంటి వద్ద నుంచే డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ఒక అవకాశం అనేది ఉంటుంది దట్ ఈస్ పేషెంట్ టు డాక్టర్
అలాగే ఇదేంటంటే మీకు 2020లో COVID-19 కాలంలో చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి చాలామందికి సేవలు అందించడానికి ఎఫిషియెంట్గా అందించాలి కాబట్టి ఇది ఒక బెటర్ మెథడ్గా అనేది ఉన్నిందనమాట. తర్వాత మనం తీసుకుంటున్నాం ఇక్కడ చూద్దాము ప్యానల్ సబ్మిటెడ్ రిపోర్ట్. సో నెక్స్ట్, సో ఇంతటితో చూడండి ఒక ఓవర్వ్యూ, ఈ సంజీవిని అంటే ఏంటి, టెలిమెడిసిన్ యాప్ మాడ్యూల్స్ ఎందుకుంది, ఏముంది అనేది ఒక సింపుల్గా వివరంగానే మనం చూసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంకొక న్యూస్ని చూడండి, ప్యానల్ సబ్మిట్స్ ఎ రిపోర్ట్ ఆన్ సబ్ క్యాటగరైజేషన్ ఆఫ్ ఓబీసీస్ ఆఫ్టర్ 6 ఇయర్స్. ఓబీసీస్ యొక్క సబ్ క్యాటగరైజేషన్ గురించి 6 ఇయర్స్ తర్వాత ఒక కమిషన్ వచ్చేసి రిపోర్ట్ అనేది ప్రెసిడెంట్కి సబ్మిట్ చేశారు. అసలు మీరు ఇది చాలా జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రాబోతున్న ఎగ్జామ్స్లో. జస్టిస్ జి రోహిణి కమిషన్ అనేది న్యూస్లో ఉంది. ఆ రోహిణి కమిషన్ ఎందుకుందో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సబ్ క్యాటగరైజేషన్ ఆఫ్ ఓబీసీ. సో ఓబీసీ కులస్తులను, క్యాస్ట్ వర్గాలు ఉన్న వారిని వర్గాల వారిగా అంటే సబ్ క్యాస్ట్గా అనేది సో వాళ్ళు డివైడ్ చేయడానికి తీసుకున్న ఒక ఇనిషియేటివ్ అనమాట. సో దీన్ని చాలా చక్కగా మనం చదవాలి, అంతే చక్కగా మనం చదువుతామన్నమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ వీడియో వ్యూ చేస్తున్నా అంటే కైండ్లీ కీప్ కమెంటింగ్, ఎందుకంటే మీకు ఒక కమెంట్స్ చూస్తున్నప్పుడు అంటే వీ నో దిస్ మెనీ మెంబర్స్ ఆర్ దర్. యాక్చువల్గా ఈ వీడియో నేను తీయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, సో మో మెంబర్స్ ఆర్ కమెంట్ చేస్తున్నారు అంటే ఏమని, వాళ్ళ కోసం హ్యాండ్ రిటన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక హ్యాండ్ రిటన్ నోట్ చూస్తున్నారంటే అది కంటెంట్ తీసుకుని కన్సాలిడేట్ చేసి ఆ కంటెంట్ రాయడానికి ఇట్ విల్ టేక్ 3-4 అవర్స్ మోస్ట్లీ. సో ఇక్కడ కంటెంట్ టీమ్ వర్క్ చేయట్లేదు, నాకు టైం ఉన్నంత మ్యాక్ ఫీజిబిలిటీ ఉన్నంత వరకు రాసి మీకు అనేది కంటెంట్ ఇస్తూనే ఉంటాను. బట్ థింగ్ ఈజ్ దట్ వెన్ యూ కీప్ ఆన్ సపోర్టింగ్ అప్పుడు ఇంకా మనం ఎఫిషియెంట్గా చేయడానికి అనేది ఉంటుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఐఎమ్ ఫ్రీ ఫర్ సమ్ డేస్, సో అందువల్ల నేను ఇలా హ్యాండ్ రైటన్ నోట్స్ ఇచ్చి క్వాలిటీగా కంటెంట్ అనేస్తున్నాను. సో లెట్ అస్ లుక్ ఫార్వర్డ్. సో ఎంతకాలం మనం ఇలా కంటిన్యూ చేస్తాం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిణి కమిషన్. సో ఈ రోహిణి కమిషన్ గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే అసలు రోహిణి కమిషన్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఇది ఒక ఓబీసీలో ఉన్న క్యాస్ట్ని సబ్ కేటగరైజ్ చేయడానికి ఫామ్ చేసిన ఒక కమిషన్ అనమాట. సరే ఈ కమిషన్ ఎప్పుడు ఫామ్ చేశారు సార్? అక్టోబర్ 2, 2017లో ఫామ్ చేశారు. అలాగే ఎవరు ఈ రోహిణి, ఎందుకు దీన్ని ఫామ్ చేశారు అంటే వారు వచ్చేసి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్ట్, ఢిల్లీ హైకోర్టు యొక్క రిటైర్డ్ చీఫ్ జస్టిస్. సో వారు ఈ యొక్క కమిషన్ హెడ్గా ఉంటూ ఈ కమిషన్ అనేది ఫామ్ అయింది, ప్యానల్ అని కూడా అంటారు. సరే ఎందుకు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది, దాని యొక్క విషయాలు ఏంటి? సో యాక్చువల్గా మీరు కాన్స్టిట్యూషన్ తెలుసుకున్నారు అంటే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 340 అని ఉంటుంది. ఆ ఆర్టికల్ 340లో కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తారంటే ప్రెసిడెంట్ గారు సపరేట్గా ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయొచ్చు. అంటే ఆర్టికల్ 340 ప్రకారం ప్రెసిడెంట్ క్యాన్ అపాయింట్ ఏ కమిషన్. దీనికి ఓబీసీస్ పరంగా, ఎందుకంటే ఏదైనా కానీ ఓబీసీ పరంగా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను పరిష్కరించడానికి, ఆ సమస్యలను చదువుకొని ఆ సమస్యలను ఎగ్జామిన్ చేయడానికి ఒక కమిషన్ని రూపొందించే పవర్ అనేది ప్రెసిడెంట్కి అనేది ఉందన్నమాట. సో ఆ యొక్క పవర్లోనే ఈ యొక్క ఓబీసీ యొక్క సబ్ కేటగరైజేషన్ యొక్క రోహిణి కమిషన్ అనేది ఏర్పాటు అనేది చేస్తారు. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది. తర్వాత ఇక్కడ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కోసం ఎన్సీబీసీ, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉంది. యాక్చువల్గా దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. అంతకుముందు స్టాట్యుటరీ, చట్టరూపంగా మీకు లాగా ఉండింది. ఇప్పుడు ఏంటంటే ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది 2018లో 102nd కాన్స్టిట్యూషనల్, ఒక నాట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్నే చేశారు. 102 అమెండ్మెంట్ యాక్ట్ చేసి కాన్స్టిట్యూషన్ అనేది దీన్ని కలపడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇది ఉండే కంటెంట్. తర్వాత ఇలా తేవడానికి కారణం ఏంటి, ఇప్పుడు రోహిణి కమిషన్ అంటే ఏంటో మీకు క్లియర్ అర్థమైపోద్ది. ఇక నుంచి న్యూస్లో ఏమొచ్చినా కానీ రోహిణి కమిషన్లో మీకు డౌట్ అయితే రాదు, ఇది క్లియర్. సో తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే కొద్దిగా వెనక్కి వెళ్ళి ఏంటి ఈ కమిషన్ రావడానికి గల కారణాలేంటి, అసలు ఓబీసీని ఎందుకు సబ్ కేటగరైజ్ చేయాలి, వాళ్ళ జోలికి ఎందుకు పోవాలి అనేది మనం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్టడీనే తెలుసుకోవాలి. సో వాటిని తెలుసుకోవడానికి మనం కొన్ని విషయాలు మనం బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయాలి, అది చేద్దాం. ఓబీసీస్ అనేవారు చూడండి సుమారుగా 27% రిజర్వేషన్ అనేది జాబుల్లోనూ ఎడ్యుకేషన్లోనూ పొందుతున్నారు. అంటే ఏంటి, ఓబీసీలు 27% రిజర్వేషన్ అనేది ఇస్తున్నారు. ఈ వాల్యూ తెలుసుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత సెంట్రల్ లిస్ట్, ముఖ్యంగా ఏంటంటే ఓబీసీలు సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ అనమాట, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్. ఆ లిస్టులో సుమారుగా 2600 మంది ఉంటారు, 2600 మంది అప్రాక్సిమేట్లీ సెంట్రల్ లిస్ట్లో ఓబీసీ కేటగిరీలో ఉన్నారు. అలాగే సుమారుగా 9 స్టేట్స్లో ఈ సబ్ కేటగరైజేషన్ అనేది చేస్తున్నారు. అంటే మనం
బీసీలు తీసుకున్నాం అనుకోండి, బీసీఈ, బీసీబి, బీసీడి, అలా ఇంకా ఏంటంటే ఈ యొక్క సబ్ కేటగరైజేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ కులస్థులను ఓబీసీని ఇంకా సబ్గా డివైడ్ చేసి మల్టిపుల్గా డివైడ్ చేసుకుంటాం, ఏపీ, తమిళనాడు ఇలాంటి ప్రాంతాలంతా కూడా సబ్ కేటగరైజేషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒక డిబేట్ అనేది స్టార్ట్ అయింది, అంటే ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ డిస్కషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2005లో ఏంటంటే ఒక కేసు నడిచింది, దాన్ని వి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. ఆ కేసు ఏంటి, వి చెన్నయ్య వర్సెస్ కేస్ ఆఫ్ ఏపీ ఒక కేసు అనేది నడిచింది. ఆ కేసు విషయానికి మనం తెలుసుకుంటున్నాము అంటే ఆ కేసు ఏంటంటే ఇక్కడ డిస్కషన్ అనేది జరిగింది. ఆ కేసు అనేది బీసీస్ గురించి కాదు, ఆ కేసు అనేది ఎస్సీ ఎస్టీల గురించి, సబ్ కేటగరైజేషన్ గురించి. సరే ఈ కేసు రాగానే సుప్రీంకోర్టు తరపు నుంచి కూడా ఇది కాన్స్టిట్యూషనల్ కదండి, క్యాస్ట్ అనేది ఫండమెంటల్ రైట్స్ కానీ కొన్నింటిలో కూడా దాని ప్రకారం కదా ఇస్తున్నది, ఈక్వాలిటీ ఇవ్వాలని కదా మనం రిజర్వేషన్ అనేది ఇస్తున్నాం. కాకపోతే ఆ రిజర్వేషన్ కానీ వీటి సబ్ కేటగరైజేషన్ గురించి ఒక డిస్కస్ చేయడానికి ఒక సుప్రీంకోర్టు తరపు నుంచి ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది స్టడీ చేస్తారు. ఆ కాన్స్టిట్యూషన్ బెంచ్ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారనేది మనకి ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చెప్పారంటే ఎస్సీ ఎస్టీస్లో సబ్ కేటగరైజేషన్ గురించి వాళ్ళు అట్రైట్ దాన్ని తిరస్కరించారనమాట. అంటే చూడండి, వాళ్ళు ఏం చెప్పారంటే హోమోజీనియస్ గ్రూప్, ఎస్సీ ఎస్టీలు అంటే అందరూ ఎస్సీ ఎస్టీలే కానీ దానిలో మళ్ళీ దాంట్లో అంటే ఎస్సీ ఎస్టీస్లో పై వాళ్ళు కింద వాళ్ళు అనే ఒక సబ్ కేటగరైజేషన్, ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి దాంట్లో అలాంటి సబ్ కేటగరైజేషన్ లేదు అనేది హోమోజీనియస్ గ్రూప్. ఈ సబ్ కేటగరైజేషన్ చేసామంటే అది ఖచ్చితంగా సమానత్వాన్ని పోగొట్టినట్టు, అంటే ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ కదండి, దాట్ ఈస్ ఇట్. సో అందుకోసమే ఏంటంటే ఈ సమానత్వాన్ని పోతుంది, అందువల్ల ఏంటంటే ఈ సబ్ కేటగరైజేషన్ని తిరస్కరించేశారనమాట. సరే తిరస్కరించిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ డిస్కషన్ అనేది కొన్ని స్టేట్స్ ఓబీసీ యొక్క సబ్ కేటగరైజేషన్ చేస్తున్నారు కదా అవి వచ్చింది. సో మళ్ళీ ఏంటంటే ఇదే కేసు అనేది ఇప్పుడు చూడండి కాన్స్టిట్యూషన్ బెంచ్లో చిన్న స్మాల్ బెంచ్ ఉంటుంది, లార్జర్ బెంచ్ ఉంటుంది. సో ఇదే డిస్కషన్ అనేది లార్జ్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్, స్మాలర్ బెంచ్ అంటే 3 సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు, లార్జర్ బెంచ్ అంటే 5-7 అలా నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఎక్కువ మంది ఉంటారు. సో అలా లార్జర్ బెంచ్కి రిఫర్ అనేది చేశారు. అక్కడ చేసిన తర్వాత వాళ్ళు ఆలోచించి డిసైడ్ చేసింది ఏంటంటే ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీ గురించి మనం ఒక కమిషన్ని కానీ ప్యానల్ని స్థాపించుకోవాలి అని వాళ్ళు చెప్పారు. సో ఆ యొక్క అడుగుజాడల ప్రకారం, ఆ యొక్క నిర్ణయాల ప్రకారం బయటకు వచ్చింది, ఫామ్ అయింది ఈ యొక్క రోహిణి కమిషన్. సో ఇప్పుడు ఆ రోహిణి కమిషన్ ఎందుకు ఫామ్ అయిందో ఒక బ్యాక్గ్రౌండ్ స్టడీ అనేది మీకు అద్భుతంగా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఏంటంటే రోహిణి కమిషన్ అనేది ఉంది కదా, ఆ రోహిణి కమిషన్ యొక్క అవుట్పుట్ ఏంటి? స్టూడెంట్స్ ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో చాలా 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 క్రూషియల్ టాపిక్స్, చాలా కష్టం మనం ఇన్ని కంటెంట్ చదివి అర్థం చేసుకోవడం. అందుకని మన వీడియోస్ ఫాలో అవుతూ వచ్చారంటే మనం ఇచ్చే కంటెంట్ మాత్రం మీకు అద్భుతంగా అనేది అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ రోహిణి కమిషన్ యొక్క అవుట్పుట్ ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి, మొత్తానికైతే ఇన్ఈక్వాలిటీ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వేషన్. రోహిణి కమిషన్ ఏంది, ఫస్ట్ రిజర్వేషన్ డిస్ట్రిబ్యూషన్లో మనం ఏంటి సమానత్వం లేదు. ఎలా లేదు సార్, సమానత్వం ఉంది సార్ అంటే అది ఏంటో నేను ఈరోజు మీకు క్లియర్గానే చెప్తాను. చాలా విషయాలు మీరు చాలా అద్భుతంగా తెలుసుకుంటారు, అది నా గ్యారంటీ. ఇక్కడ రిజర్వేషన్ అనేది సమానంగా లేదు. రిజర్వేషన్ అనేది హెచ్చు తగ్గులుగా అంటే ఓబీసీలోనే, ఓబీసీ రిజర్వేషన్ ఇస్తే సరిపోదు, అందులో ఉన్నవారు కూడా సమానత్వం లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది రోహిణి కమిషన్ యొక్క ముఖ్యమైన పనిగా ఉంది. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క కేటగరైజేషన్ అందులో కూడా అంటే ఓబీసీ అని ఇచ్చేసామంటే అందులో కూడా ప్రముఖులు ఉంటారు, ప్రాముఖ్యత లేని వారు ఉంటారు. అలాంటప్పుడు అంటే అక్కడ వాళ్ళని ఎలా మనము కేటగరైజ్ చేస్తున్నాము, ఎలా వారికి ప్రాముఖ్యత ఇస్తున్నాము, ఎలా వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నాము అనేది మనము చాలా చాలా జాగ్రత్తగా ఒక సెక్షనలైజ్డ్ రిజర్వేషన్ అనాలిసిస్ అనేది చేసి వాళ్ళకి ఇవ్వాలనేది చెప్తున్నారనమాట. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనము ఈ యొక్క ఐడెంటిఫైయింగ్ అండ్ క్లాసిఫైయింగ్ క్యాస్ట్ కమ్యూనిటీస్ ఇన్ ద సెంట్రల్ ఈస్ట్, అంటే వీళ్ళు రోహిణి కమిషన్ ద్వారా ఏంటి మనం ఒక క్యాస్ట్ని ఓబీసీగా ఎలా పరిగణలో తీసుకుంటాము, వాటిని ఎలా క్లాసిఫై చేస్తాము అనేది ఇంకా మరింత వివరంగా ఆ కమ్యూనిటీస్ కానీ క్యాస్ట్ కానీ మరింత వివరంగా తీసుకోవడానికి వాళ్ళ యొక్క ప్రయత్నంగానే చూస్తున్నారనమాట దీన్ని. అలాగే ఏంటంటే మనం కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. కాబట్టి ఈ రోహిణి కమిషన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టడీ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని విషయాలని తెలుసుకున్నారు. ఏంటంటే వాళ్ళు రివ్యూ చేశారు డేటాని, ఏంటంటే వాళ్ళు చూసిన డేటా ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు కదా, ఇంకా ప్రెసిడెంట్కి ఇచ్చారు, పబ్లిక్ ఇంకా రాలా. పబ్లిక్ వచ్చిన తర్వాత మీకు న్యూస్ పేపర్లో
చాలా వరకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పొటెన్షియల్ కరెంట్ అఫైర్స్ అంటాను దీన్ని, అంటే రానున్న డేస్లో కూడా ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఎక్కువగా ఎగ్జామ్స్లో అనేది కానీ బుక్స్లో కానీ అలాగే న్యూస్లో కానీ తడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే చూడండి, అనలైజ్డ్. సో ఇక్కడ అనలైజ్ విషయానికి వచ్చామంటే అసలు తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ రిపోర్ట్ అనేది డేటాని ఎలా అనలైజ్ చేశారంటే, వాళ్ళ ప్రకారం ఏంటంటే సుమారుగా 1.3 lakh సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది ఓబీసీ కోటాలో అనేది సుమారుగా గత 5 ఏళ్లలో అనేది ఫిల్ అవ్వడం జరిగింది. అంటే 1.3 అంటే 130,000 మంది ఓబీసీ కేటగిరీలో అనేది జాబ్ తెచ్చుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్లో. అలాగే మనం తీసుకున్నామంటే అడ్మిషన్స్, అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, ఎయిమ్స్, ఐఐఎం వీటన్నిటిలో కూడా ఎలా జాయిన్ అయ్యారు, అడ్మిషన్స్ ఎన్ని అయ్యాయి అనే వాటిని కూడా ఇందులో స్టడీ అనేది చేసి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ స్టడీ చేశారని చెప్పానే దాని యొక్క అవుట్పుట్, అంటే రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటి, విషయాలు వాళ్ళకి అర్థమైంది ఏంటి అని తీసుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళ యొక్క అవుట్పుట్ తెలుసుకున్నాం, అంటే ఈ రిపోర్ట్ యొక్క అవుట్పుట్ విషయానికి వచ్చామంటే, సో సింపుల్ అండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 97% ఉంటున్న అన్ని జాబ్స్ కానీ రిజర్వేషన్స్ కానీ ఓబీసీకి చెందిన ఓన్లీ 25% ప్రజలు తీసుకుంటున్నారన్నమాట. అంటే ఇది ఒక చాలా సాడ్ న్యూస్ అని కూడా చెప్పచ్చు. ఎందుకని బాగా ఆలోచించండి, ఓబీసీ అని ఒక 2,600 మంది క్యాస్ట్ని డివైడ్ చేసి అందులో వారందరికీ కూడా రిజర్వేషన్ ఇచ్చాం, కానీ అందులో 97% బెనిఫిట్స్ ఓన్లీ 25% ఓబీసీ ప్రజలకు మాత్రమే చేరుతుంది. ఇంకా చెప్పాలి అంటే 24% అంటే అప్రాక్సిమేట్ 25% ఆఫ్ సీట్స్ అనేది ఓన్లీ 10 ఓబీసీ క్యాస్ట్ కులస్తులు మాత్రమే పొందుతున్నారు. ఇది ఒక సాడెస్ట్ ట్రూత్. ఏంటంటే ఒక చూడండి, మనం జాబ్స్ 1,000 జాబ్స్ ఇస్తున్నాము అంటే, లేదా 1,00,000 జాబ్స్ ఇస్తున్నామంటే, ఒక కేటగిరీ ఇచ్చామంటే సమానంగా అందరికీ అందితేనే కదా వాళ్ళని మనం పైకి తేవచ్చు. ఎందుకంటే ఆ క్యాస్ట్ గ్రూప్ అనేది వెనకబడి ఉన్నారు, వాళ్ళని మెరుగుపరచాలనేది మన ఉద్దేశం. అలాంటప్పుడు అందరికీ సమానంగా చేరితేనే కదా వాళ్ళు మెరుగుపడతారు. ఓన్లీ ఒక 10 క్యాస్ట్ ఓబీసీ కులస్తులు మాత్రమే 25% జాబ్స్ కానీ సీట్స్ కానీ, గవర్నమెంట్ సీట్స్ కానీ అలాగే ఎడ్యుకేషన్ సీట్స్ కానీ పొందుతున్నారంటే అక్కడ రిజర్వేషన్ మెయిన్ పర్పస్ ఫెయిల్యూర్ కదండి, అదే అక్కడ చెప్తున్నాను. అలాగే ఏంటి, 983 ఓబీసీ టోటల్గా 37% చూడండి, ముఖ్యంగా 983 ఓబీసీ కులస్తులు క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే 37% ఉన్నారు, వారు గత 5 ఏళ్ళలో 0 రిప్రజెంటేషన్ అంటే ఎలాంటి ఒక బెనిఫిట్ అనేది వాళ్ళు పొందలేదు, 0 రిప్రజెంటేషన్ ఉన్నారు. అలాగే 994 ఓబీసీ క్యాస్ట్ వాళ్ళు ఏంటంటే సుమారుగా 2.68% రిక్రూట్స్ మాత్రమే పొందున్నారు. అంటే మొత్తానికి ఇక్కడ ఒక 10% ఒక 20% ఓబీసీ క్యాస్ట్ మాత్రమే మ్యాక్సిమం పొందుతున్నారు. ఆ 2,600 మందిలో 983 క్యాస్ట్ వాళ్ళు అస్సలు ఒక రిజర్వేషన్ కూడా పొందట్లేదు. 994 మెంబర్స్కి అసలు 2.6% మాత్రమే వస్తుంది. అంటే ఇది చాలా చాలా సాడెస్ట్ ట్రూత్. ఎందుకు ఆ రిజర్వేషన్ అనేది చాలా తక్కువగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క రోహిణి కమిషన్లో వస్తున్న సమస్యలు ఏంటి, ఇవన్నీ చూసాము, స్టడీ చేశారు, అవన్నీ ఓకే. ఈ రోహిణి కమిషన్కి కష్టాలు కూడా ఉంటాయి కదండి, ఆ కష్టాలు ఏంటో తెలుసుకుందాం. సో కష్టాలు ఏంటంటే సింపుల్ అండి, వాళ్ళకు వచ్చిన ఛాలెంజెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఒకటే, మనకి పాపులేషన్ డేటాలో కమ్యూనిటీస్ వారీగా కొన్ని కమ్యూనిటీ డేటా పూర్తిగా లేదు. ఆ కమ్యూనిటీ డేటా అనేది చాలా పెద్ద ప్రాబ్లమేటిక్గా అనేది ఉంది. సో అందువలన ఏంటంటే కమ్యూనిటీ డేటా లేకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా అనేది చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ లేకపోవడం చెప్తున్నారు. అలాగే గవర్నమెంట్ దగ్గరని కూడా వీళ్ళు అడిగారు. సో వీళ్ళు ఈ యొక్క కమిషన్ తరపు నుంచి కూడా గవర్నమెంట్ని అడిగారు. ఏమని అడిగారంటే, సార్ మీరు ఒకసారి బడ్జెట్ నుంచి కూడా దీనికోసం అమౌంట్ కేటాయించండి, అమౌంట్ కేటాయించడంతో మనము ఇంకా జాగ్రత్తగా స్టడీ చేసి రిపోర్ట్ బెటర్గా రెడీ చేస్తామన్నా. కానీ అక్కడ మనకి దానికి మనకి ఆ అలొకేషన్ అనేది చేయలేదన్నమాట. సో అది తిరస్కరించారు. మొత్తానికి ఏంటంటే ప్రాపర్ డేటా ఆల్ ఇండియా వైగా ఏ క్యాస్ట్ ఎంతమాత్రం బెనిఫిట్ పొందుతుంది, ఏ క్యాస్ట్ ఎంతమాత్రం బెనిఫిట్ పొందట్లేదు అనే ఒక డేటా లేదు. అలాగే మన ఇండియాలో క్యాస్ట్ సెన్సెస్ ఉన్నాయి కానీ దాంట్లో చాలా అడ్డులు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, రిస్క్స్ ఉన్నాయి. అందుకే అది ఎఫిషియంట్గా అనేది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారన్నమాట. ఇది రోహిణి కమిషన్ యొక్క ప్రాబ్లం, సమస్య. సో మొత్తానికి అంటే మీరు ఒక్కసారి చూసుకున్నారు అంటే మీరేం నేర్చుకున్నారు అనేది ఒకసారి చూడండి. రోహిణి కమిషన్ అంటే ఏంటి, సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీ, ఆర్టికల్ 340 కాన్స్టిట్యూషన్, ప్రెసిడెంట్ ద్వారా ఫామ్ అయిన కమిషన్, హిస్టరీ ఎందుకు, బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇలాంటి ఒక కమిషన్ రావడానికి కారణం ఏంటి, తర్వాత ఈ కమిషన్ యొక్క అవుట్పుట్ ఏంటి, ఏం చేసింది ఈ కమిషన్, తర్వాత ఈ కమిషన్కి వచ్చిన సమస్యలు ఏంటి, చాలా అద్భుతంగా చక్కగా నీట్గా సింపుల్గా డీటెయిల్గా మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. ఇదే పీడిఎఫ్ నేను మీకు షేర్ అయితే చేస్తాను, యూ డోంట్ వరీ. తర్వాత మనం నెక్స్ట్ కంటెంట్లోకి వద్దాం. సో ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది, అస్పర్టేమ్ అంటే పాసిబిలీ కార్సినోజన్. సో ఇక్కడ
డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపు నుంచి కూడా. సో ఇక్కడ ఆస్పర్టేమ్ అనేది ఒక పాసిబుల్ కార్సినోజెన్గా చెప్పారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటి, ఈ ఆస్పర్టేమ్ అంటే ఏంటి, తర్వాత డబ్ల్యూహెచ్ఓ చేసిందంటే ఎవరు దాంట్లో ఆర్గనైజేషన్ చేశారు, తర్వాత పాసిబులీ ఏ కార్సినోజన్ అంటే ఏంటి, కార్సినోజన్ అంటే ఏంటి, పాసిబుల్ కార్సినోజన్ అంటే ఏంటి. సో ఇలాంటి మరింత వివరాలు మీరు తెలుసుకోబోతున్నారు. దిస్ ఇస్ క్వాలిటేటివ్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ఇది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో జీఎస్ పేపర్ 3లో వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంతకుముందు నేర్చుకున్నా చూసారా రోహిణి కమిషన్, ఇది పాలిటీలో గవర్నెన్స్లో, జీఎస్ పేపర్ 2లో మీకు గవర్నెన్స్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా అనిస్తుంది. అలాగే ఇంతకుముందు ఈ సంజీవిని నేర్చుకున్నారు కదా, ఇది కూడా హెల్త్ గవర్నెన్స్ అనమాట. హెల్త్ గవర్నెన్స్ ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో మీకు సైన్స్ అండ్ టెక్, ఇలాగే జీఎస్ పేపర్ 2, జీఎస్ పేపర్ 3 ఇవే ఎక్కువగా అనేది ఉంటుంది. జనరల్గా ఎక్కడైనా కానీ మనం హిందూ పేపర్ కానీ ఇతర ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు తెలిసే ఒక విషయం. సరే మనం ఇక్కడ కంటెంట్లోకి వచ్చేద్దాం. ఆస్పర్టేమ్ ఏంటిది, ఆస్పర్టేమ్ గురించి మనం తెలుసుకోవాలి వివరాలు. సో ఫస్ట్ ఈ ఆస్పర్టేమ్ అంటే ఏంటి, సో ఆస్పర్టేమ్ అనేది విన్నారు కదా, సో దాని గురించి ఎందుకు న్యూస్లో ఉంది ఆస్పర్టేమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్గా ఆస్పర్టేమ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ స్వీటనర్ అనమాట. అంటే చూడండి, షుగర్కి బదులుగా మనకి ఆర్టిఫిషియల్గా కెమికలీ యూజ్ చేసే ఒక స్వీట్నరే ఈ యొక్క ఆస్పర్టేమ్. ఇప్పుడు మీకు ఆస్పర్టేమ్ అనేది మీకు అర్థమైపోయింది అనమాట, అంటే స్వీట్నెస్కి షుగర్కి బదులు మనం వాడే ఇంకొక కెమికల్ కాంపౌండ్ ఈ యొక్క ఆస్పర్టేమ్. సో ఇది ఏంటంటే, సో రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ అనేది అందించారు. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే ఈ ఆస్పర్టేమ్ అనేది పాసిబుల్ కార్సినోజన్ అన్నారు, అందుకే న్యూస్లో అనేది ఉంది. ఈ రిపోర్ట్ని స్టడీ చేసి తయారు చేసింది ఎవరంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, ఐఏఆర్సీ అంటారు. అసలు ఐఏఆర్సీ ఏంటి సార్ అంటే, ఇది డబ్ల్యూహెచ్ఓకి చెందిన ఒక క్యాన్సర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. వాళ్ళు ఏమంటున్నారు అంటే, సో పొటెన్షియల్ కాజ్ టు క్యాన్సర్ అంటే ఈ యొక్క కార్సినోజన్ ఏదైతే మనం ఇటు చూసామో ఆస్పర్టేమ్, ఇది ఖచ్చితంగా ఏంటంటే క్యాన్సర్కి ఒక కారకమైన మెటీరియల్గానే చెప్తున్నారు. సో సరే అది ఎందుకు క్యాన్సర్ కారకం అన్నారు, ఏంటి అసలు ఈ ఆస్పర్టేమ్ గురించి కొన్ని స్టోరీస్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ అనేది చదువుకుందాం. సో ఈ ఆస్పర్టేమ్ గురించి లెట్ అస్ లెర్న్ ఇట్. సో ఆస్పర్టేమ్, సో ఏం చెప్పాను, ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ నాన్ సాచురైజ్డ్ స్వీటనర్. ఇది ఒక స్వీట్నెస్ని ఎన్హాన్స్ చేసే ఒక ఇంక్రిమెంట్. సో ఇక్కడ తీసుకున్నారు అంటే 200 times స్వీటర్ దెన్ సుక్రోస్. సుక్రోస్ ఏదైతే మనకి షుగరీ కాంపౌండ్స్ ఉంటాయో దానికంటే కూడా 200 రెట్లు స్వీట్గా అనేది ఉంటుంది. సార్ ఇంత స్వీట్గా తయారీ చేసిన ఆ స్వీట్ పర్సన్ ఎవరు సార్ అంటే, అది ఎవరో కాదండి, జేమ్స్ ఎం స్క్లాట్నర్. 1965లో ఇతను ఈ స్వీట్నర్ అనేది తయారీ చేశారు. హీఈస్ ద పర్సన్ హూ డెవలప్ జేమ్స్ ఎం స్క్లాట్నర్. సో ఎంత స్వీట్ మనసు ఉంటే అతను అంత స్వీట్గా అనేది తయారు చేశాడు చూడొచ్చు. తర్వాత తీసుకుంటున్నామంటే 1974లో యుఎస్కి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్ చేసింది. అంటే ఇక్కడ నుంచి ఫుడ్ ప్రోడక్ట్స్లో వీటిని ఉపయోగించవచ్చు. మీరు ఈ రోజున కోక్ ఇవన్నీ తాగారా, ఇలా ఉంటాయి, షుగర్ ఉంటుందా అందులో, కానీ స్వీట్నెస్ ఎలా ఉంటుంది, పిచ్చి పీక్స్కుంటుందా లేదా, వాళ్ళు ఏమంటారు 0 calorie అంటారు, కానీ స్వీట్నెస్ తగ్గదు కదండి, అంటే క్యాలరీ వాల్యూ తక్కువ పెడతారు, స్వీట్నెస్ ఎక్కువ ఉండడానికి వాళ్ళు ఇలాంటివి వాడుతూ ఉంటారనమాట. అందుకే ప్రెసెంట్లీ ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే షుగర్ ఫ్రీ డయట్ కోక్ కానీ, ఐస్డ్ టీ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఇతర ఆర్టిఫిషియల్ మనం చాలా వరకు మనము తీసుకొని ప్రైవేట్గా తీసుకొని తాగుతూ ఉంటాం చూసారా, డ్రింక్స్ అనేది కంపెనీ డ్రింక్స్ మోస్ట్లీ వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇవి ఏంటంటే అక్కడ వాళ్ళకేంటి షుగర్ ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, తక్కువ క్యాలరీలో స్వీట్నెస్ ఇవ్వాలి కాబట్టి దీన్ని ఆల్టర్నేటివ్ అనేది వాడుతూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఇందులో ఏముంటుందంటే యాక్చువల్గా 2 components ఉంటాయి, మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ ఆస్పర్టేమ్, అస్పార్టిక్ యాసిడ్ అనేది, అలాగే ఫినైల్ లనైన్. సో ఫినైల్ అలైన్ అని ఉంటుంది. సో ఇది ఒక అమినో యాసిడ్. సో ఈ 2 amino acids మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆస్పర్టేమ్. తర్వాత తీసుకున్నారు అంటే నేను చెప్పింది డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ప్రకారం పాసిబుల్ కార్సినోజన్, దీన్ని స్టడీ చేసి రిపోర్ట్ అందించిందేమో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఐఏఆర్సీ. ఇప్పుడు ఐఏఆర్సీ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చారంటే ఖచ్చితంగా ఆర్గనైజేషన్ మనకి ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా యూపీఎస్సీ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. ఇక్కడ ఏంటంటే స్పెషలైజ్డ్ క్యాన్సర్ ఏజెన్సీ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ. వాట్ ఈస్ ఐఏఆర్సీ? సో క్యాన్సర్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్ ఐఏఆర్సీ అని అంటారు. సో ఇది ఎప్పుడు స్థాపింపబడిందంటే 1965లో స్థాపింపబడింది. ఎలా స్థాపింపబడింది, ఎలా స్టార్ట్ చేశారు అంటే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది జరిగింది. ఆ హెల్త్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ఫ్రాన్స్లో ఉండే లియోన్. సో అక్కడ ఈ యొక్క ఐఏఆర్సీ అనేది ఫామ్ చేశారు. డబ్ల్యూహెచ్ఓలో
మనకి ఇయర్లీ కూడా అంటే రెగ్యులర్గా అనేది ఈ యొక్క వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ కండక్ట్ చేసినప్పుడు అందులో భాగంగా ఈ యొక్క క్యాన్సర్ కోసం ప్రత్యేకమైన ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు, అది ఈ IARC. సో ఇక్కడ వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. అబ్జెక్టివ్ విషయానికి వచ్చారంటే వారు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న దేశాలన్నిటితో కూడా ఒక కొలాబరేషన్, ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేసి క్యాన్సర్ గురించి స్టడీ చేయడానికి, అలాగే క్యాన్సర్ ఎందుకు జరుగుతుంది, అలాగే దాన్ని ఎలా అడ్డుకోవాలి, ఇంకా ఇతర నిర్ణయాలు అనేది క్యాన్సర్ తరపున చేయడానికి వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. సో ఇలాంటి ఒక IARC లో ఇండియా కూడా మెంబర్ అంటే, ప్రస్తుతానికి 27 దేశాలు మెంబర్గా ఉన్నప్పుడు అందులో ఇండియా కూడా ఒక మెంబరే అండి. ఇండియా ఎప్పుడు జాయిన్ అంటే 2006లో అనేది ఇండియా జాయిన్. ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్లో ఇండియా మెంబర్ అయినప్పుడు అది ఖచ్చితంగా మీకు చాలా చాలా క్రూషియల్గా ఉంటుంది, ఎగ్జామ్కి కూడా వెరీ ఇంపార్టెంట్, మీరు మర్చిపోకూడదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక టిన్, ఇక్కడ ఏం కనిపిస్తుంది, టిన్ క్యాన్ కనిపిస్తుంది కదండి. సో ఇలా ఉంటున్న వాటిలోనే మనం ఇంగ్రీడియంట్ అనేది ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అనేది దీన్ని ఉపయోగిస్తున్నాం. కెమికల్ కాంపోజిషన్ విషయానికి వచ్చారంటే ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ ద కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ఇట్, అంటే షుగర్కు బదులు ఆల్టర్నేటివ్గా అనేది వీళ్ళు దీన్ని తీసుకొస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, సో ఇక్కడ మీ ఇతర విషయాల్లో కూడా ఇది ఎక్కువగా అంటే ఉంటుంది. సో అలాగే దిస్ ఇస్ వాట్, దీనికంటే ఇంపాక్ట్ అనేది ఉంటుంది హెల్త్ రిలేటెడ్, మనకి హెడ్ ఎక్స్ కానీ ఇంకా హెల్త్ ఎఫెక్ట్స్ కానీ. ఇక్కడ చూడండి, స్టడీ షోస్ దట్ పీపుల్ హూ డ్రింక్ ద బెవరేజెస్ దట్ కంటైన్ ఆస్పర్టేమ్ డు నాట్ హ్యావ్ ఎ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ ఎనీ క్యాన్సర్ అట్ అ నార్మల్ డైటరీ లెవెల్ అండ్ దే ఆర్ నో అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే, వీరు ఒక అడ్వర్టైజ్మెంట్, సో అందువల్ల దాన్ని ఇచ్చాను. బట్ ఇక్కడ ఏంటంటే, వాళ్ళు చెప్తున్నా కానీ ఇక్కడ WHO రీసెంట్గా ఏంటంటే, ఇంతకుముందు అంటే కూడా అది పెద్ద ప్రాబ్లం కాదంటున్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఖచ్చితంగా ప్రాబ్లం అంటున్నారు. సో ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తా అన్నాను, ఏంటంటే ఇప్పుడు మీకు ఆస్పర్టేమ్ అంటే సబ్జెక్ట్ అనేది క్లియర్ అండి, మీకు ఏ డౌట్ ఉండదు. సో నా క్లాస్ విన్నారు అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయినా కానీ నేను చెప్పినంత వరకు మాత్రం నేను ఒక విషయాన్ని మీకు గ్యారంటీ ఇస్తాను, సబ్జెక్ట్ మాత్రం కంటెంట్ మాత్రం క్వాలిటీగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది, మీ కంటెంట్ అనేది నేర్చుకుంటారన్నమాట. సో అందుకని మీరు ధైర్యంగా ఎవరికైనా కానీ మన కంటెంట్స్ అనేది రికమెండ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, పాసిబుల్ కార్సినోజన్. సో ఇక్కడ పాసిబుల్ కార్సినోజన్ అంటే ఎలా, ఏంటి, దాన్ని ఎలా నిర్ణయం తీసుకుంటారు. ఈ IARC ఆర్గనైజేషన్ గురించి చెప్పడానికి కారణం ఇదేనండి, ఈ ఆర్గనైజేషన్ అనేది క్యాన్సర్ని స్టడీ చేసిన తర్వాత వారు ఆ క్యాన్సర్ మీద రీసెర్చ్ చేసి దాన్ని క్యాటగరైజేషన్ చేస్తారు, అంటే దాన్ని ఈ గ్రేడింగ్ అనే సిస్టమ్ ఇస్తారు. ఈ గ్రేడింగ్ సిస్టమ్లు ఏంటంటే గ్రేడ్ 1, సో గ్రేడ్ 2, తర్వాత గ్రేడ్ 3, ఈ విధంగా అనేది క్యాటగరైజ్ చేస్తారు. సో ఇప్పుడు సార్ గ్రేడ్ 1 అంటే ఏంటో మీరు అడుగుతున్నది నాకు చాలా చక్కగా వినిపిస్తుంది, డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అండి. గ్రేడ్ 1 అంటే ఏంటి, క్యాన్సర్ కాసింగ్ విత్ ఎవిడెన్స్, ఖచ్చితంగా ఈ వస్తువు అనేది క్యాన్సర్ చేస్తుంది, దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అని పక్కాగా చెప్పచ్చు, దీనికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఏమున్నాయి ప్రూఫ్స్? ఉన్నాయి, అదే ఎవిడెన్సెస్. సో దానికి ఉదాహరణ విషయానికి వచ్చారు అంటే ఆస్బెస్టాస్, స్మోకింగ్, ప్రాసెస్డ్ మీట్, ఇవి తినడం వల్ల, ప్రాసెస్డ్ మీట్ తినడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల, ఆస్బెస్టాస్ వల్ల మీకు ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది, అది కార్సినోజన్. సో దీన్ని ఏమంటాం మనం, కార్సినో, పాసిబుల్ అంతా కాదు, ఇది డైరెక్ట్గా కార్సినోజన్. సో ఇది కార్సినో, గ్రేడ్ 1లో ఉండండి కార్సినోజన్. సో చూడండి, కార్సినోజన్నే ఈ 3 కేటగిరీస్లో విభజిస్తారు. సో గ్రేడ్ 1లో ఉందంటే ఖచ్చితంగా అది కార్సినోజనే. సో ఇక్కడ పాసిబుల్ గీసిబుల్ అంతా లేదు, ఖచ్చితంగా ఇది కార్సినో, దీనివల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది, ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. తర్వాత గ్రేడ్ 2లో ఉన్నదే పాసిబుల్ కార్సినోజన్. సో ఇప్పుడు మీకు అర్థమైందా, ఈ పాసిబుల్ కార్సినోజన్లో మీ యొక్క ఆస్పర్టేమ్ అనేది యాడ్ చేసినారు. సో ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి, 2A అనే ఒక కేటగిరీలు అంటే మనకి కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఏంటి, అనిమల్స్కి ఇది హానికరము బట్ మనుషులకు అనేది ఎక్కువ కాదు కానీ ఒక మితంగా అనేది హానికరంగానే ఉంది అని చెప్తున్నారు. అంటే మ్యాక్సిమం డ్యామేజ్ లేదు, మినిమంగా అనేది లిమిటెడ్ ఎవిడెన్సెస్ అనేది ఉన్నాయన్నమాట. కాకపోతే ఎగ్జాంపుల్ ఏంటంటే అవి రెడ్ మీట్, DDT ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఏంటంటే అనిమల్స్కి హానికరం చెప్తున్నారు. సో తర్వాత 2B, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసారు అంటే 2B, సో అంటే గ్రేడ్లో 2B విభజించున్నారు. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ చూడండి, లిమిటెడ్ ఎవిడెన్స్ టు అనిమల్స్ అండ్ హ్యూమన్ ఆక్యుపేషనల్, అంటే అనిమల్స్ పరంగా తక్కువ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ మనిషికి మాత్రం ఏంటంటే ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్, రాత్రంతా మేలుకొని నైట్ డ్యూటీలు చేయడం, సెల్ ఫోన్లు, రేడియేషన్లు, ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే సో పాసిబుల్ కార్సినోజన్స్గా చెప్తున్నారు, పాసిబుల్ ఇంపాక్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. గ్రేడ్ 2లో వీటిని వచ్చిన్నారు. గ్రేడ్ 3లో ఏంటంటే నాట్ కార్సినోజన్స్, అసలు ఇది కార్సినోజన్నే కాదు, ఎందుకంటే మనం చెప్తాం దీనివల్ల క్యాన్సర్ రావచ్చు, కొందరు చెప్తున్నారు కానీ ఇక్కడ డేటా ప్రాపర్గా లేదు. సో అంటే ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉంది. దానికి ఉదాహరణ ఏంటంటే కాఫీ కానీ, మెర్క్యూరీ కానీ, అలాగే పారాసిటమాల్ ఉంది ఎక్సెట్రా, ఇవేవైతే ఉన్నాయో వీటి వల్ల ఏంటంటే మనకి క్యాన్సర్ వస్తుందనేది ఎవిడెన్సెస్ కానీ డేటా అనేది సరిపడని మోతాదులో మనకు లేదు, కాబట్టి వీటిని మనం గ్రేడ్ 3 కేటగిరీలను ఉంచున్నాం. సో మొత్తానికి ఏంటంటే వాట్ ఈస్ ఇట్ అనేది ఒక చాలా అద్భుతంగా చక్కగా
ఇప్పుడు ఇక్కడ ఆస్పర్టేమ్ అనేది మాత్రమే కాకుండా దాని వెనుకున్న ఐఏఆర్సి గురించి అలాగే వాళ్ళ యొక్క గ్రేడింగ్ సిస్టమ్ గురించి కూడా మీరు తెలుసుకోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దాము. సో నెక్స్ట్ వచ్చామంటే ఈ న్యూస్ చూడండి, జిఐ ట్యాగ్ గివెన్ టు క్రాఫ్ట్స్ ఫ్రమ్ రాజస్థాన్ మ్యాంగోస్ గ్రోన్ ఇన్ గోవా. సో ఇక్కడ జిఐ ట్యాగ్ అంటే ఏంటి, అది ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇదే మనం వివరంగా తెలుసుకుంటున్నాం. సో ఈ కంటెంట్తో ఈ ఆర్టికల్స్ అనేది, ఈ క్లాస్ అనేది క్లోజ్ అవుతుంది. సో నా తరపు నుంచి ఒక రికమెండేషన్ ఏంటి, సో కైండ్లీ గైస్ కీప్ ఫాలోయింగ్. సో నెక్స్ట్ కంటెంట్స్ ఈ ఎస్పీఆర్ సార్ వచ్చేసి మీ క్వాలిటీ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా రెడీ చేస్తూనే ఉంటాను. సో అందుకే మీకోసం నైస్గా నోట్స్ రాసి మీకు అందిస్తున్నాను. సో గైస్ లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. సో ఇక్కడ చూడండి జిఐ ట్యాగ్. సో జిఐ ట్యాగ్ విషయానికి వచ్చారు అంటే ఇక్కడ చూడండి, జిఐ ట్యాగ్స్ అనేది అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటాం. అంటే ఏంటనేది ఫస్ట్ జిఐ ట్యాగ్స్ ఇచ్చారని చెప్పారా. సో ఇక్కడ రెండు విషయాలు, ఎందుకు ఇచ్చారు, ఏమి ఇచ్చారు, అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటో తెలుసుకుంటారు. తర్వాత వేటికి ఇచ్చారు, వాటి గురించి మరింత చిన్న చిన్న వివరాలు అనేది మీకు చక్కగా అనేది అందిస్తానమాట. సో ఇక్కడ తీసుకున్నారు అంటే జిఐ ట్యాగ్ అంటే ఏంటి, అది ఒక జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద, ప్రత్యేకంగా కొన్ని ప్రోడక్ట్స్ మీద స్పెసిఫిక్ జియోగ్రఫికల్ లొకేషన్ ఆరిజిన్, ఒక ప్రాంతానికి అది చెంది, ఆ ప్రాంతంలో స్పెషల్. తిరుమలకి వెళ్తే లడ్డు దొరుకుతుంది, మీరు ఎక్కడ లడ్డు తీసుకున్నా తిరుమల లడ్డులో అయితే రాదు, కానీ ఆ ప్రాంతంతో మీకు ఒక కమిట్మెంట్, కనెక్టివిటీ, అద్భుతమైన ఒక దానికంటూ ఉన్న యునిక్నెస్, కలంకారీ ఆఫ్ కాళహస్తి అంటారు. అంటే ఏంటి, అక్కడ మాత్రమే అది స్పెషల్గా ఉంటుంది. సో అలా ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని విషయాలు చాలా స్పెషల్గా ఉంటుంది. అలా స్పెషల్గా ఉంటున్న దాన్ని గుర్తించాలి, ప్రమోట్ చేయాలి, వ్యాపారంలో కూడా దాన్ని అధికంగా అనేది మనం ఉపయోగించుకునేలా చేయాలి. సో దానికోసం ఇచ్చిన గుర్తింపే జిఐ ట్యాగ్. సో ఇది ఎవరు పడితే వాళ్ళు వాడలేరు, ఆథరైజేషన్ ఇస్తారు, దానికి పర్మిట్ ఉంటుంది. ఆథరైజ్డ్ పర్సన్ ఆఫ్ ది జియోగ్రఫికల్ టెరిటరీ, ఆ ప్రాంతానికి చెందిన ఆథరైజ్డ్ అథెంటిక్ అబ్జల్యూట్ బ్యూటిఫుల్ వేలో తయారీ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు దీన్ని ఉపయోగించు, అంటే ఆ పేరును వాడే హక్కు అనేది అక్కడ కలిగిస్తారనమాట. దీనివల్ల ఏంటంటే ప్రొటెక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎవరు పడితే వాళ్ళు అందరూ హైదరాబాదీ దమ్ బిర్యానీ చేస్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్ హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే మనకు తెలియదు కదండి, అంటే ఏంటి, కాపీయింగ్ ఎక్కువైపోతుంది ఈసారికి అందరి పేర్లు. ఇప్పుడు ఒకవేళ ఎంతదా ఉన్నా కానీ హైదరాబాదీ దమ్ బిర్యానీ ఒక జిఐ ట్యాగ్ ఇచ్చేసి హైదరాబాద్లో ఈ ప్రాంతంలో వీళ్ళు మాత్రమే ఆ అథెంటిక్ దమ్ బిర్యానీ చేస్తున్నట్టు మనకంతా కూడా ఆహా అంటూ నోరు లెట్టేసుకుని అలా వెళ్ళి ఆ టేస్ట్ని ఆస్వాదించి వస్తాం. అంతే కదండి, దాట్ ఈస్ ద బ్యూటీ. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక విషయంలో ప్రత్యేకత ఉన్నప్పుడు తిరుమల లడ్డు అనేసి ప్రతి ఊర్లో అమ్మడం స్టార్ట్ చేశారు. అంటే ఎక్కడుంటుంది తిరుమలకు వాల్యూ, అంటే ప్రత్యేకంగా వాళ్ళకంటూ కాపీయింగ్ చేయకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అలాగే ఈ ఒక రైట్, ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు జిఐ ట్యాగ్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క వాల్యూ అనేది 10 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క సోకాల్ జిఐ ట్యాగ్స్ అనేది చట్టపూరితంగా స్టాట్యుటరీగా ఇస్తున్నారా అంటే ఎస్. సో ఆ స్టాట్యుటరీ ఏంటంటే జిఐ జియోగ్రఫిక్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. 1999 ఒక యాక్ట్ పాస్ చేశారు, ఎందుకంటే ప్రత్యేకంగా మన ప్రాంతీయంగా ఉంటున్న గూడ్స్ని వాటిని కాపాడుకోవాలనేది మన యొక్క ప్రాముఖ్యత అన్నమాట. అలాగే సో ఇక్కడ ఏంటి, రిజిస్ట్రేషన్ ఇస్తారు. సో రిజిస్ట్రేషన్ చేసుకునేసి చాలా జాగ్రత్తగా బెటర్గా కాపాడుకోవడానికి అందిస్తున్నారు. అలాగే ఈ జిఐ ట్యాక్స్ అనేది మన ఇండియా ఐడియాలజీ కాదు కదండి, ఎక్కడి నుంచి ఇన్స్పైర్ చేశారు, ఎవరు అంటే ఇంటర్నేషనల్ వారీగా ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. ఆ అగ్రిమెంట్ ఎందుకంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే, సో కొన్ని ప్రాంతానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇండియాలో ఒక అద్భుతమైన విషయం ఉందంటే అది మనం గుర్తించుకోవాలి కదండి, లేదంటే ఫారిన్ వాళ్ళు దాన్ని కాపీ కొట్టేసి మాది అని చెప్తారు కదండి. అంటే ఆ యొక్క యూనిక్నెస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాటి కోసం ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ని కలిగించడం కోసం డబ్ల్యూటీఓ అగ్రిమెంట్గా అనుగుణంగా ఈ యొక్క సో కాల్ మన యొక్క ఏదైతే మనం చూస్తున్నామో జిఐ ట్యాక్స్ అనేది మన ఇండియా యొక్క జియోగ్రఫికల్ ఇండికేషన్స్ అనేది వర్క్ అనేది అవుతుందన్నమాట. దీన్ని ట్రిప్స్ అగ్రిమెంట్ అని కూడా అంటారు. సో ట్రిప్స్ అగ్రిమెంట్కి అనుకూలంగా, సో ఇది జిఐ ట్యాక్స్ యొక్క ఓవర్వ్యూ. సో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకునే నెక్స్ట్ ఏంటంటే అసలు ప్రస్తుతం న్యూస్లో ఎందుకుంది, ఆ ప్రస్తుతం ఉంటున్న విషయాలు ఏంటి మనం తెలుసుకుందాం. అంటే నౌ ఏ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఇచ్చారు అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే గోవాలో కొన్నిటికి ఇచ్చారు, యూపీలో కొన్నిటికి ఇచ్చారు, రాజస్థాన్లో కొన్నిటికి ఇచ్చారు. సో గోవాలో దేనికి ఇచ్చారంటే మన్కురాత్ మ్యాంగో, తర్వాత గోవాన్ బెబింకా, తర్వాత యూపీలో వచ్చేసి సో ధాతు షిప్, అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్ట్ క్రాఫ్ట్స్కి ఇచ్చారు. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని, గోవాలో ఉండే మన్కురాత్ మ్యాంగోకి అయితే జిఐ ట్యాగ్ ఇచ్చారు. వాట్ ఈస్ దిస్ మన్కురాత్ మ్యాంగో? సో యాక్చువల్గా ఇది ఒక పోర్చుగీస్ నేమ్ అండి. పోర్చుగీస్ నేమ్ అంటే మల్కారాడో. సో పోర్చుగీస్ వాళ్ళు ఒక మ్యాంగో చూసి వావ్ వాట్ ఈస్ దిస్ మల్కారాడో అని అన్నారేమో. సో అలా అనిన దానికి ఈ మల్కారాడో అనే పేరు. యాక్చువల్గా పోర్చుగీస్లో మల్కారాడో అంటే ఏంటి, పువర్ కలర్, కలర్ ఎక్కువ లేదు,
కలర్ తక్కువగా ఉంది అనే విధంగా వాళ్ళు అన్నారన్నమాట. అది కాలంతో పాటు ఎవాల్వ్ అయ్యి కొంకరీ భాషలో మనం మంకురాద్ మంకురాద్ ఆమో అని మార్చుకున్నాం. మంకురాద్ ఆమో. సో ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఇది నాకు మంకురాద్ అంటే మ్యాన్కట్ ఒకటి వస్తుంది క్రికెట్లో, అలా మనకి అశ్విన్ అవుట్ చేసినట్టు నాకు అది గుర్తొస్తుంది. సో బట్ సో ఇక్కడ మంకురాద్, సో మంకురాద్ మ్యాంగో, మల్ క్యారడో అనేది మనకి తరువాత తీసుకుంటున్నాము. అంటే గోవా అండ్ బెబినికా. సో గోవా అండ్ బెబినికా అంటే క్వీన్ ఆఫ్ అట్ గోవా అండ్ డెజర్ట్స్ అంటారు. క్వీన్ ఆఫ్ డెజర్ట్స్, క్వీన్ ఆఫ్ గోవా అండ్ డెజర్ట్ డెజర్ట్స్ వెరైటీస్ ఏదైతే ఫుడ్ వెరైటీస్ ఉందో దాంట్లో. సో ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ లాంటిది, కానీ ఐస్ క్రీమ్ వేరు, డెజర్ట్స్ వేరు అనమాట, స్వీట్స్. సో ఇక్కడ, సో ఇక్కడ ఏంటంటే ఇండో పోర్చుగస్ పడ్డింగ్. సో ఇక్కడ ఏంటంటే ఇండో పోర్చుగస్ స్టైల్లో తయారు చేయబడింది ఈ యొక్క గోవా అండ్ బెబినికా. బెబినికా అనేది క్వీన్ ఆఫ్ గోవా డెజర్ట్స్ అంటారు. సో డెజర్ట్స్ అంటే ఎడారనుకోకుండా ఇట్స్ అ ఫుడ్. సో దట్స్ ఇట్. సో ఇలాగే ఏంటంటే యూపీ. సో మీకు వీలైతే ఇవన్నీ కూడా నేను గూగుల్ చేసి చూపిస్తానండి. ఐ విల్ ట్రై టు షో దట్, దట్స్ వెరీ గుడ్. నేను కూడా చూపిస్తాను, దట్స్ వన్ థింగ్. ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను, ఇంకా బెటర్గా ఉంటుంది. అందరికీ నోరూరిపోతుంటుంది. ఇదేనండి మన్కురాద్ మ్యాంగోస్. సో ఇక్కడ చూడండి గోవాకు చెందిన మన్కురాద్ మ్యాంగోస్. అందరికీ టేస్టీగా అనిపించండి, అలాగే వెళ్ళండి షాప్కి వెళ్ళండి, ఒక మ్యాంగో తీసుకొని తినండి అంతేగా. సో యా, దిస్ ఈస్ యువర్ బెబినికా. సో బెబినికా అంటే ఒక స్వీట్ లాంటిది. సో ఇది చూడండి, దిస్ ఇస్ కాల్డ్ అస్ అ బెబినికా. అందరికీ కూడా నోరూరుతుంది కదండి, నాకు కూడా ఖచ్చితంగా క్లాస్ అవ్వగానే పోయి తినేసి వస్తాను. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ వాట్ బెబెనికా. సో ఇది ఒక సో కాల్డ్ ఇండో పోర్చుగీస్ స్టైల్లో ఉన్న పడ్డింగ్ అని అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూపీలో ఏంటంటే చూడండి, జాలేశ్వర్ ధాతు శిల్ప్. సో జిఐ టైప్ దానికి జాలేశ్వర్ ధాతు శిల్ప్ ఇచ్చారు. సో ఇది ఏంటంటే ఎటా డిస్ట్రిక్ట్లో తాతేరా అనే ఒక కమ్యూనిటీ వాళ్ళు అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఇది ఒక బ్రేస్ వియర్ అనమాట, బ్రేస్ వేర్, బ్రేస్తో తయారు చేస్తున్న విషయాలు. ముఖ్యంగా యాంక్లెట్స్, బెల్స్, మెటల్ క్రాఫ్ట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. చూపిస్తాను మీకు అర్థమైపోతుంది. సో ఇవి చూసారా? సో ఇలా అద్భుతమైన శిల్పకళ అండి. సో ఇలాంటి బ్రేస్తో ఏంటంటే వాళ్ళు అద్భుతమైన శిల్పాలు, మెటల్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా చేస్తుంటారు. దట్ ఈస్ వాట్ సో కాల్డ్ ఇక్కడ చూడొచ్చు. సో ఇది యూపీలో ఇచ్చిన జిఐ ట్యాగ్. తర్వాత రాజస్థాన్లో మల్టిపుల్ థింగ్స్కి ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఉదయ్పూర్. సో ఇక్కడ చూడండి, ఉదయ్పూర్కి చెందిన సో కాల్డ్ కఫ్తగరి మెటల్ క్రాఫ్ట్స్. ఇది కూడా ఏంటంటే మెటల్ క్రాఫ్ట్ అండి. తర్వాత ఏంటంటే బికానేర్కి చెందిన కషిదారి క్రాఫ్ట్స్. సో ఇది ఏంటంటే కాటన్ సిల్క్ పైన మిర్రర్స్ అనేది, కాటన్ కానీ సిల్క్ కానీ ఇతర వాటి మీద మిర్రర్స్ అనేది పెడుతుంటారు. మేఘ్వాల్ కమ్యూనిటీ వాళ్ళు దీన్ని అద్భుతంగా అనేది రూపొందిస్తున్నారు. ఐ విల్ షో ఇట్. సర్లేండి, అన్నింటినీ ఒకేసారి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంకొకటి, బికానేర్కి చెందిన కషిదారి క్రాఫ్ట్ మాత్రమే కాకుండా జోధ్పూర్ బందేజ్ క్రాఫ్ట్, ఇది కూడా రాజస్థాన్లో ఉంటున్న యూనిక్ వే ఆఫ్ డైయింగ్ వాటికి. అలాగే బికానీర్కి చెందిన ఉస్తఫా కళా క్రాఫ్ట్, ఇది ఏంటంటే గోల్డ్ నక్షీ వర్క్ అంటారు, గోల్డ్తో చేస్తున్న ఒక క్రాఫ్ట్ వర్క్ ఇది. సో దీనికి కూడా జిఐ ట్యాగ్స్. సో ఇలా మల్టిపుల్గా రాజస్థాన్కి చెందిన ఒక నాలుగిటికి ఇవన్నీ కూడా ఏంటంటే క్రాఫ్ట్ వర్క్స్కి ఎక్కువగా ఏంటంటే గుర్తింపుని ఇచ్చిన ఇవ్వడం జరిగింది. సో అవేవో ఒకసారి చూపిస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. సో ఒకసారిగా చూడండి, కోఫ్త్గిరి, ఉదయ్పూర్ కోఫ్త్గిరి మెటల్ క్రాఫ్ట్ అంటే ఇదేనండి. సో ఇక్కడ చూడండి, కోఫ్త్గిరి అంటారు అంటే అద్భుతమైన కత్తి, కత్తి పైన ఇక్కడ డిజైన్స్ వేసిన చూసారా? సో ఇలాంటి ఒక అద్భుతమైన హ్యాండీక్రాఫ్ట్స్. సో ఇక్కడ చూడండి, వీటి మీద డిజైనింగ్ మీకు చూస్తుంటారు కదా జనరల్గా ఆ కాలంలో. సో రాజులు వీళ్ళు వాడుతూ ఉంటారు కోఫ్త్గిరి. సో ద వెపనరీ క్రాఫ్ట్ అంటారు, అంటే ఒక ఆయుధాల మీద మీకు వేయగలిగిన ఒక క్రాఫ్ట్ ఉన్నారు కోఫ్త్గిరి. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ క్రూషియల్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, బికానీకి చెందిన కషిదాకారి. కషిదాకారి క్రాఫ్ట్ అంటే కాటన్ కానీ సిల్క్ కానీ వాటి ఏంటి ఇలాంటి డిజైన్స్, అంటే ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్స్, ఇలాంటి డిజైన్స్ మీద వాళ్ళు అద్దాలను ఫిక్స్ చేయడం. సో ఇక్కడ చూసారా, వీటి మీద మిడిల్లో అద్దాలు వేసి ఇది మన రాజస్థాన్ యొక్క ట్రెడిషనల్ స్టైల్ అనేది చాలా వరకు చూడొచ్చు. ఇలాంటి స్టైల్స్ అంతా కూడా ఏంటో వాళ్ళు రూపొందించారు. దట్ హ్యాస్ అ ఇంట్రెన్సిక్ వాల్యూ అనమాట. నెక్స్ట్ తీసుకున్నారంటే జోధ్పూర్కి చెందిన బందేజ్ క్రాఫ్ట్. బందేజ్ క్రాఫ్ట్ అంటే ఇక్కడ చూసారా, ఈ కలరింగ్ అనేది. సో అద్భుతంగా డైయింగ్ వేయడం, సో అద్భుతమైన కలరింగ్ డ్రెస్సులు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా కలరింగ్ చూసారా? సో ఇలాంటి డైయింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటినే జోధ్పూర్ బందేజ్ క్రాఫ్ట్ అంటారు. వాటికంటూ ప్రాముఖ్యత అనేది జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ బికానేర్ దగ్గర ఉస్తా కళా ఆర్ట్ అంటారు, అంటే ఉస్తా ఆర్ట్ అంటారు, ఉస్తా కళా క్రాఫ్ట్ అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గోల్డ్ నకాషీ వర్క్స్ అంటారు, గోల్డ్తో ఏంటంటే వాటిపైన అంటే అద్భుతమైన డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా వేయడాన్ని ఈ యొక్క ఆర్ట్ ఫామ్ అంటారు. దట్ ఈస్ వాట్ అండి. సో ఇక్కడ మొత్తానికి ఏంటంటే మీకు అద్భుతమైన కంటెంట్ అనేది క్వాలిటీగా ఏంటంటే మీకు అందించడం అనేది జరిగింది. అలాగే ఈ కంటెంట్ ఏదైతే మీకు అందించాను, సో వీటి యొక్క పీడిఎఫ్ కావాలనుకున్నారంటే పీడిఎఫ్ కోసం మీరు టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్ అనేది మీకు లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను.
ఆ టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేసి మీకు ఈ కంటెంట్ అనేది ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. దిస్ విల్ హెల్ప్ యువర్ ప్రిపరేషన్ అండి. సో మీకు ఒక టాపిక్ అయినా సరే ఇక్కడ ఈ విధంగా నోట్స్ అనేవి మీకు అందించడం వల్ల క్వాలిటీగా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఒకసారి క్లాస్ విన్నారా, నోట్స్ చూసుకున్నారా, సబ్జెక్ట్ విల్ బీ సఫిషియెంట్ అనమాట. థ్యాంక్ యూ గైస్, బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.